అందరికీ నమస్కారం జై హనుమాన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి రెండు కప్పులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె నెయ్యి ఏం వేయకుండా అందులో ఉన్న తడి అంతా పోయేదాకా చిన్న మంట పైన రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు వేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీ పౌడర్ తీసుకోవాలి మనం ఏ గిన్నెతో తీసుకుంటున్నామో ఆ గిన్నెతో తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి అది కరిగేదాకా కరిగించాలి రెండు కప్పుల పచ్చి కొబ్బరికి రెండు కప్పులో బెల్లం తీసుకున్నాం ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత బెల్లం నీళ్ళు వడగట్టుకోవాలి దాంట్లో ఏమన్నా ఉంటే వడగట్టుకోవాలి లేదంటే అలానే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకం వచ్చే అవసరం లేదు ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి బెల్లం అంతా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లిపొడి కూడా వేసుకోవాలి రెండు కప్పులు పచ్చి కొబ్బరికి ఒక కప్పు పల్లిపొడి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి ఇక్కడ అవసరమైతే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ గిలాచి పౌడర్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో కని నెయ్యి కని అంతా రాసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు చేతిలో ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అంతా రాసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ తయారు చేసే విధంగా తయారు చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి లేకపోతే ఆరుకోపోతుంది ఈ విధంగా తయారు చేసుకుంటే కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోతుంది ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పాల్కోకన్నా చాలా స్వీట్గా ఉంటాయి పాకం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి